49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నార్మల్ గా ఉమెన్స్ కి ప్రెగ్నెన్సీ రాకుంటే ఐవీఎఫ్ అని, టెస్ట్ బేబీస్ అని ఇలా రకరకాలుగా వెళ్తుంటారు. సో ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా, నార్మల్ పీపుల్స్ లో అయినా సరోగసీ అనేది చాలా వింటున్నాం. అసలు సరోగసీ అంటే ఏంటి, ఎవరు చేయించుకుంటున్నారు, ఎందుకు చేయించుకుంటున్నారు, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నాను 49 నుంచి శృతి గారు, వారితో మాట్లాడదాం. నమస్తే శృతి గారు. నమస్తే అండి. శృతి గారు, సరోగసీ చాలా వింటున్నాం. అసలు సరోగసీ అంటే ఏంటి, ఎవరు చేయించుకుంటున్నారు, ఎందుకు చేయించుకుంటున్నారు? యా, సో ఫస్ట్ థింగ్, సరోగసీ అంటే చాలా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ, కానీ ఇన్ఫర్టిలిటీకి కొద్దిగా దూరమైన టాపిక్ అన్నమాట. సో సరోగసీ ఇస్ నథింగ్ బట్ మనం ఇతరుల గర్భాశయాన్ని అద్దెకు తీసుకుంటే దాన్ని సరోగసీ ప్రాసెస్ అని చెప్తారు. అద్దె గర్భాశయం. యా, అద్దె గర్భాశయం అని చెప్తారు అన్నమాట దీన్ని. సో అద్దె గర్భాశయం తీసుకోవాల్సిన అవసరము ఎందుకు వచ్చింది, ఆ లేడీకి ఒక స్పెసిఫిక్ కండిషన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ టూ కాజెస్ లాగా డివైడ్ చేయొచ్చండి. ఎవరు తీసుకోవాల్సి వస్తుంది ఈ అద్దె గర్భాశయం, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సరోగసీ అనేది, ఎలిజిబుల్ కపుల్ ఎవరు అనేది మనం మాట్లాడుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ లేడీకి ఫర్ ఏదో ఒక రీజన్ వల్ల హిస్టెరెక్టమీ అంటే యూటరస్ తీసేయాల్సిన అవసరం వచ్చింది. యూట్రస్ లో ఏదైనా ట్యూమర్ క్యాన్సర్ ఉండడం వల్ల యూట్రస్ తీసేయాల్సి వచ్చింది, బట్ అప్పటికి ఇంకా పిల్లలు లేరు. సో ఇలాంటి వాళ్ళకి యూట్రస్ లేదు కాబట్టి దే ఆర్ 100% ఎలిజిబుల్ ఫర్ సరోగసీ. సో ప్రాపర్ ఇండికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే సరోగసీకి ఆప్ట్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద రీజన్ హిస్టెరెక్టమీ అయితే, కొంతమందికి జెనెటిక్ కండిషన్స్ తో యూట్రస్ అసలు ఉండదు, అబ్సెంట్ యూట్రస్ ఉంటుంది. సో ములేరియన్ ఏజెనెసిస్ అంటారు అనమాట ఈ కండిషన్ ని. సో ఇది అబ్సెంట్ యూట్రస్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఇలాగే ఇంకొంతమందికి ఏంటంటే ములేరియన్ డిస్జెనెసిస్ అంటే కొద్దిగా టీ షేప్డ్ యూట్రస్ ఉండడము, అబ్నార్మల్ షేప్స్ ఆఫ్ ద యూట్రస్ ఉండడం, విచ్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ ద బేబీ గ్రోత్ టిల్ 9 మంత్స్. సో ఇలాంటి వాళ్ళని కూడా మనకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి మధ్యలో వాళ్ళ బేబీ అబార్ట్ అవ్వడము, వాళ్ళ హెల్త్ కండిషను డిరోగేట్ అయిపోవడము, ఇవన్నీ కాకుండా ముందే మనము ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ సరోగసీగా మనం ఆప్ట్ చేసుకోమని చెప్పొచ్చు అనమాట. సో ఇంకొంతమందికి ఏంటంటే టీబీ. సో టీబీ అనేది జనరల్గా ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్. కానీ ఈ కొంతమంది ఫీమేల్స్లో, ఎస్పెషలీ ఇండియన్ పాపులేషన్లో, యూట్రస్ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి కూడా టీబీ అనేది వస్తుంది. సో ఇలా వచ్చిన వాళ్ళలో యూట్రస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి యూట్రస్ లోపల అతుకులన్నీ ఏర్పడి యూట్రస్ లోపల స్పేస్ ఉండకుండా కంప్లీట్లీ అషర్మాన్ సిండ్రోమ్ అని అంటారనమాట. సో ఈ ఫ్యూ కండిషన్స్ ఉన్న ఫీమేల్ అయితే దే క్యాన్ ఆప్ట్ ఫర్ సరోగసీ. అయితే నార్మల్ పీపుల్ కంటే సెలబ్రిటీస్ ఎక్కువగా చూస్ చేసుకుంటారు. యా, ఎందుకు అంటారు అంటే వాళ్ళ షేప్ పైన కానీ ఏదైనా ఎఫెక్ట్ పడుతుందనా? సి, డెఫినెట్లీ మేబీ మనకు సినీ ఫీల్డ్లో ఉండడం వల్ల అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ కాస్మెటిక్ రీజన్స్ ఉండొచ్చేమో అనుకుంటారు. బట్ మీరు సినీ ఫీల్డ్లో సరోగసీ చేసుకున్న వాళ్ళని చూస్తున్నారు, అలాగే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నాట్ ఎవ్రీబడి ఈజ్ ఆప్టింగ్ ఫర్ సరోగసీ. మేబీ దే హ్యావ్ అన్ ఇండికేషన్, అది ఇండికేషన్ మేబీ వాళ్ళు బయట పెట్టడం ఇష్టం లేకో, లేదా వాళ్ళ డిజీజ్ ఏంటో అందరికీ తెలుసుకోవాలని లేకో, దానివల్ల వాళ్ళు సరోగసీ ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ప్యూర్ కాస్మెటిక్ రీజన్స్కి సరోగసీ చాలా తక్కువ మంది చేసుకుంటున్నారండి. డెఫినెట్లీ ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు, బట్ వీ డోంట్ నో ఆల్ దోస్ డీటెయిల్స్. సో అండ్ డెఫినెట్లీ కాస్మెటిక్ రీజన్ కూడా, ఇన్ కేస్ తను ప్రెగ్నెంట్ అవుతే మేబీ ఏదైనా మన బాడీ కానీ లేదా అబ్డామినల్ స్కిన్ కానీ అన్నీ కూడా ల్యాగ్ అయ్యి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందని కూడా, అది వన్ ఆఫ్ ద రీజన్స్గా ఉండొచ్చు. ఓకే, సరోగసీ ప్రాసెస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? యా, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కపుల్ ఎలిజిబులా కాదా అనేది మనం ఈ క్రైటీరియాలో చూసుకోవాలి. ఒక ప్రూవెన్ కాజ్ ఉండాలి, ఏదో ఊరికేనే అలా కమర్షియల్ పర్పసెస్కి అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ ఒక లేడీ సరోగేట్గా తనని తను ప్రెజెంట్ చేసుకోలేదు, అలాగని కపుల్ కూడా జస్ట్ ఫర్ కాస్మెటిక్ రీజన్స్ బాడీకి ప్రాబ్లం అవుతుందనో ఇలా అని వాళ్ళు కూడా సరోగసీ ఆప్ట్ చేయరాదు. సో దట్ ఈస్ 100% అగేన్స్ట్ ద రూల్స్ నౌ. సో ఇప్పుడు ఏంటంటే ఎలిజిబుల్ క్రైటీరియా అని ఒకటి ఉంటుంది, ఎసెన్షియల్ క్రైటీరియా అని ఉంటుంది. సో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఒక 50 ఇయర్స్ కపుల్ వచ్చి మాకు కావాలి అంటే వాళ్ళు ఎలిజిబులా అంటే, సో మోర్ దెన్ 50 ఇయర్స్ లేడీ ఉన్నప్పుడు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సరోగసీ ఆల్సో, బికాస్ ఆఫ్ కోర్స్ దే కెనాట్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్, దే ఆర్ ఆల్రెడీ 50. సో ద ఎలిజిబుల్ క్రైటీరియా ఇస్ ద ఉమెన్ షుడ్ బి అట్లీస్ట్ 25 to 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ మధ్యలో ఉండాలి. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి 26 to 55 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సో బిలో దిస్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. అండ్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి అట్లీస్ట్ 5 ఇయర్స్ అన్నా అవుతూ ఉండాలి. మ్యారేజ్ అయ్యి 1 ఇయరే ట్రై చేసి ఇంకా అవ్వట్లేదు మేము సరోగసీకి వెళ్ళిపోతాము అని అనడానికి లేదు. సో దట్ ఇస్ నాట్ ఆల్ అన్ ఆప్షన్. అట్లీస్ట్ 5 ఇయర్స్ మెరిటల్ లైఫ్ షుడ్ బి దేర్. అండ్ ఇంకొకటి, వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు ఉండకూడదు. సో దే షుడ్ నాట్ హ్యావ్ ఎ చైల్డ్.
సో ముందే వాళ్ళకి ఏ చైల్డ్ ఉండకూడదు. సో ఇట్లా ఉన్న వాళ్ళనే వీళ్ళకి ఎలిజిబుల్, ఈ కపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సరోగసీ అని మనం చెప్తామన్నమాట. ఓకే. సో ఇలా అందరూ ఎలిజిబులే, కానీ వీళ్ళకి ఆ ఎసెన్షియల్ క్రైటీరియా ఉందా లేదా అంటే, సో ఎసెన్షియల్ అవ్వాలి అంటే వీళ్ళకి ప్రూవ్ అండ్ కాజ్ ఒకటి ఉండాలి. సో 100% రీజన్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ దగ్గర ఆ సరోగేట్ మా చైల్డే అనే ఆ పేరెంటేజ్ కస్టడీ తీసుకోవాల్సిన మ్యాజిస్ట్రేట్ నుంచి ఒక పేరెంటేజ్ కన్సెంట్ ఫామ్ కూడా ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద కపుల్ టు ఆప్ట్ ఫర్ సరోగసీ. అయితే సరోగసీ ఎవరైతే తీసుకుంటారో, సో వాళ్ళు ఎలా ఉండాలంటారు అంటే, ద కపుల్, ఓకే, ద మదర్ హూ ఇస్ గోయింగ్ టు క్యారీ ద చైల్డ్ గురించి అడుగుతున్నారు కదా. ఓకే, సరోగేట్ ఆల్సో ఎవరిని పడితే వాళ్ళని వీ కెనాట్ టేక్ యాజ్ అ సరోగేట్. సో డెఫినెట్లీ వీళ్ళకు ఒక ఎలిజిబుల్ క్రైటీరియా ఉన్నట్టే సరోగేట్ ఆల్సో హ్యాస్ ఫ్యూ ఎలిజిబుల్ క్రైటీరియా. సో వీళ్ళు ఏంటంటే, దీస్ ఫీమేల్స్ షుడ్ బి మ్యారీడ్, ఫస్ట్ థింగ్. అన్మ్యారీడ్ గర్ల్స్ ని సరోగసీకి వీ కెనాట్ టేక్. సో దే షుడ్ బి మ్యారీడ్, either divorced or widow, whatever it is, but they should be married, having at least one child. Living child. So children putti chanipoyaru ana vallanu kuda manam teeskolem. They should be having their own living child, at least one. So oka child undali vallaki, child must be crossing 3 years. Oka 3 years age daatina child undi undali, and she should be between 25 to 35 years of age. That surrogate who we are selecting, vallu 25 nunchi 35 age madhyalo undali. అండ్ వీళ్ళకి ఏ రకమైన జనరల్ కండిషన్ కానీ అండ్ సైకలాజికల్, సో ఫిజికల్ ఫిట్నెస్, సైకలాజికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉందని సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో సర్టిఫికేట్ హ్యావింగ్ ఫిజికల్ ఫిట్నెస్, సైకలాజికల్ ఫిట్నెస్, ఏజ్ క్రైటీరియా, అండ్ ఆల్సో షీ షుడ్ బి మ్యారీడ్ అండ్ హ్యాస్ అ సింగిల్ చైల్డ్. సో దిస్ ఆర్ ద క్రైటీరియా ఫర్ ద సరోగేట్ మదర్. దే ఆర్ నాట్ లైక్ అంటే వీళ్ళు అథ్లీట్స్ ఉండాలి, వీళ్ళు ఒక డాన్సర్ ఉండాలి, వీళ్ళు ఒక ప్రాపర్ ఇది ఉండాలి, మూవీస్ లో చూసినట్టు అలా ఏం కాదు. చాలా మంది మన ఇండియాలో, వై సరోగసీ ఈస్ బూమింగ్ ఇన్ ఇండియా ఇస్, ఇండియా హ్యాస్ లాట్ ఆఫ్ పావర్టీ. సో ఈ పావర్టీని ఓవర్కమ్ అవ్వడానికి లేడీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో సింగిల్ మదర్స్ ఉంటారు, హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, విడోస్ ఉంటారు, దే కెనాట్ మేక్ అ లివింగ్ ఆన్ దేర్ ఓన్. సో ఇలా సరోగసీ తీసుకునే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం రావంటారా? సీ, నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏ అయితే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో, సరోగేట్స్ కి కూడా సేమ్ హెల్త్ ఇష్యూస్. సో షీ ఆల్రెడీ హ్యాస్ అ ప్రెగ్నెన్సీ, షీ హ్యాస్ అ చైల్డ్, సో షీ నోస్ ఎవ్రీథింగ్. సో షీస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వీఆర్ టేకింగ్. సో తనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 6 మంత్స్ వరకు ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నా, ఈ 16 మంత్స్ ఆఫ్ ద పీరియడ్ తను సరోగేట్ గా ఏదైతే క్యారీయింగ్ చేస్తుందో చైల్డ్ ని, ఈ 16 మంత్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ కపుల్ వీళ్ళకి ఇస్తుంది అన్నమాట. ఓకే. సో దేర్ ఇస్ అన్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ హర్, and she is a complete responsible for the intending couple. So 16 months varaki she is complete responsibility of the intending couple. So emaina kuda they have to bear the consequences. Aithe ekkuva twins pudataru antaru. Yeah, enduku twins enduku pudataru? Yeah, so that is a good question. So surrogacy lo manamu adduku teeskunedi garbhashayam maatrame. సో ఫీమేల్ నుంచి తీసుకునేది గర్భాశయం మాత్రమే. తన ఎగ్ మనకి ఉండదు, వేరే ఎవరిదో స్పర్మ్ ఉండదు. కపుల్ ఎవరినైతే చూస్ చేసుకుంటున్నారో, ఈ వైఫ్ యొక్క ఎగ్ ఉంటుంది, ఆ హస్బెండ్ ఒక స్పర్మ్ ఉంటుంది. సో ఈ వైఫ్ ఎగ్స్ స్పర్మ్స్ కలిపిన ఎంబ్రియోస్ ని మనము తయారు చేసి రెడీగా పెట్టుకుంటాం. తనకి గర్భాశయం లేదు కాబట్టి వీళ్ళ ఎంబ్రియోస్ ని ఒక సరోగేట్ ని చూస్ చేసుకుని వాళ్ళలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఎట్ ఎ టైమ్ జనరలీ వీ ట్రాన్స్ఫర్ 2 to 3 ఎంబ్రియోస్ అన్నమాట. బికాస్ మనం గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ని 2 to 3 వేస్తున్నాం కాబట్టి, ఇన్ కేస్ 2 అతుక్కున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ట్విన్స్ ఛాన్సెస్ ఉంటాయి? నో నో, 80% దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ సింగిల్ ప్రెగ్నెన్సీ, బట్ 20% 15 to 20% దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ట్విన్స్. ఎందుకంటే 3 వేస్తున్నాం ఎంబ్రియోస్, 2 ఎంబ్రియోస్ వేస్తున్నాం లోపల కాబట్టి, 2 అతుక్కుంటే ట్విన్స్, అదే 3 అతుక్కుంటే కనుక ట్రిప్లెట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే శృతి గారు, సరోగసీ మెయింటైన్ చేసే వాళ్ళు డిసిషన్ ఏదైనా చేంజ్ చేసుకొని వద్దు అనుకుంటే ఏం అవ్వదా? యా, సీ, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో ఫస్ట్ థింగ్, మనం ఇదివరకు ఫారెన్ కపుల్స్ చాలా మంది ఇండియాకు వచ్చి, ఇండియాలో పావర్టీ ఉంది కాబట్టి వీళ్ళని యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఫారెన్ కల్చర్ ఏంటి, ఒక 1-2 మంత్స్ లో వాళ్ళకి ఏదైనా గొడవలు అయితే దే విల్ బి ఈజీలీ డివోర్స్డ్. డివోర్స్ ఇస్ వెరీ వెరీ కామన్ దేర్. సో దేర్ వాజ్ ఎ కపుల్, జాపనీస్ కపుల్ ఒకళ్ళు ఉన్నారు, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కోటింగ్. సో ఏమైందంటే, వాళ్ళు సరోగేట్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఇండియాలో, 9 మంత్స్ దాకా క్యారీ చేసింది, జస్ట్ బిఫోర్ ద డెలివరీ దే గాట్ సెపరేటెడ్ అండ్ నోబడీ వాంటెడ్ ద చైల్డ్.
సో ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని అప్పటి నుంచి ఫారెన్ సిటిజన్స్ కి ఇండియాలో సరొగసి బ్యాన్ చేశారనమాట. సో ఇట్ ఈస్ ఓన్లీ దే షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్స్ హూ ఆప్ట్ ఫర్ అన్ ఇండియన్ కప్. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ తర్వాతనే వాళ్ళు సరోగేట్ కి ఆప్ట్ చేసుకున్నారు కాబట్టి దే కెనాట్ బ్యాక్ ఆఫ్ నౌ. సో దెర్ ఇస్ నథింగ్, ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ యువర్ డెసిషన్ యువర్ లైఫ్ క్యారీ అలా అవుతుంది. యా, సో ఏదైనా మిస్క్యారేజ్ అయితే ఇట్ ఈస్ 100% అది ప్యూర్ మెడికల్ రీజన్స్ కి మిస్క్యారేజ్ అయితే అది ఎవరి తప్పు కాదు. ప్రాబబ్లీ ఏదైనా ఎంబ్రియోలోనే ప్రాబ్లమ్ అయ్యి ఎంబ్రియోకి ఏదైనా సపోజ్ హార్ట్ ప్రాబ్లమ్ అని తెలిసింది స్కాన్ లో, 5th month టిఫా స్కాన్ అని ఉంటుంది అనమాట. ఆ స్కానింగ్ లో బేబీ సరిగ్గా లేదు, కిడ్నీ లేదు, హార్ట్ కి హోల్ ఉందను ఇట్లాంటివి తెలిస్తే యూ క్యాన్ ఆప్ట్ ఫర్ టర్మినేషన్. బట్ ఈ టర్మినేషన్ కి ఇచ్చే పర్మిషన్ మదర్ దై ఉండాలి, నాట్ ద కపుల్. ఈ కపుల్ కి సమ్మతం లేదు, మీరు అబార్షన్ చేయించుకోండి మాకు వద్దు అని చెప్పే రైట్ వీళ్ళకి లేదు. సో స్టార్ట్ చేసేటప్పుడే వీళ్ళు 9 months రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. సో మదర్ కి కనుక ఇఫ్ షీ గివ్స్ ద పర్మిషన్ ఓకే యూ క్యాన్ టర్మినేట్ ద బేబీ, దెన్ ఓన్లీ వీ క్యాన్ టర్మినేట్ ద బేబీ అనమాట. సరోగేట్ షుడ్ గివ్ ద పర్మిషన్, దీని ఒక్కదానికి. థ్యాంక్ యూ అండి. యా.